అయోధ్య వేదిక సోమవారం అంటే జనవరి ఇరవై రెండు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది దేశం మొత్తం ఆ చారిత్రాత్మక ఘటాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు చాలామంది వచ్చారు ఈ పవిత్రమైన రోజున రామాయణానికి సంబంధించిన సినిమాలు కూడా తెర మీదకు వచ్చాయి శ్రీరామ్ జై హనుమాన్ అనే సినిమా సెట్స్ పైకి వచ్చింది ఈ శుభ సందర్భంలోనే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ను ప్రారంభించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను అయోధ్య భవ్య రామ మందిరంలో బాలరాముడు కొలువైన శుభవేళలో ప్రకటించాడు డైరెక్టర్ కాగా జై హనుమాన్ లో ఆంజనేయుడిగా ఒక స్టార్ హీరో నటిస్తాడని ప్రశాంత్ వర్మ చెబుతున్నారు దీంతో అభిమానులు ఆ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అభిప్రాయపడుతున్నారు అయితే దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన హనుమాన్ జనవరి పన్నెండున విడుదలైంది ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కన్నడ నటి అమృత్ అయ్యర్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ విజయం తర్వాత దర్శకుడు జై హనుమాన్ సినిమాకు శ్రీకారం చుట్టాడు హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసియు కింద రెడీ అవుతుంది ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది హైదరాబాద్ హనుమాన్ ఆలయంలో స్క్రిప్ట్ పూజ నిర్వహించారు ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక అంశాలను సంబంధించిన సమాచారాన్ని రానున్న రోజుల్లో తెలియజేస్తామని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది అమ్మిన ప్రతి టికెట్కు ఐదు రూపాయలను రామ మందిరానికి విరాళంగా అందజేస్తామని బృందం ప్రకటించింది యాభై మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల టికెట్లు అమ్ముడిపోయాయి దీని ద్వారా చిత్ర బృందం రెండు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు రామ మందిర నిర్మాణానికి విరాళంగా అందజేసింది ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపించారు